కోకోనట్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. చాలా టేస్టీనే కాదండి, చాలా హెల్దీ ఫుడ్ కూడా. మీరు ట్రై చేయండి. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం. ఎగ్ కుక్కర్లో పెట్టినప్పుడు కాస్త ఉప్పు వేసి 1 విజిల్ పెట్టి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. బొప్పి ఊడిపోయేంత బాగా ఉడికినాయండి. ఆ వాటర్ వంపేసుకొని కూల్ వాటర్ కాస్త పోసుకొని చల్లారినాక ఒలుచుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కేలోపు పట్టా లవంగం, యాలక్కాయలు, సోంపు, ఒక పువ్వు వేసేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ కట్ చేసుకోవాలి సన్నగా. కరివేపాకు, ఎర్రగడ్డ బాగా వేగిందండి. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. 2 టమోటాలు కట్ చేసుకున్నాము. ఉప్పు కాసేపు వేసుకోవాలి. టమోటా వేగేలోపు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని పాలు తీసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ముందే వేసేసుకోవాలి. టమోటా మొత్తం వేగిందండి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. బాగా వేగిపోయిందండి అల్లం తెల్లగడ్డ. ఇప్పుడు కారపొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు, బాగా ఉడుకుతుందండి కర్రీ. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నాము. పుదీనాతో ఇంకా టేస్ట్ బాగుంటుందండి. కోకోనట్ ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. మీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.